ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులకు ఆయన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ జాతి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు అశోక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్రలో మరుగుపడినటువంటి ధర్మాన్ని ఈ బ్రాహ్మణ ఆధిపత్య సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వర్గాలుగా కులాలుగా విభజించి మతం యొక్క ఆధిపత్యాన్ని ముందు పెట్టి మరి దురాచారాలు మూఢనమ్మకాలలో ప్రజలను ఉంచేసి తమ బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ క్రమంలో ఎన్నో వేల సంవత్సరాలు అహింసను ఈ దేశానికి నేర్పించినటువంటి బౌద్ధ మతాన్ని మరి దాన్ని ఈ దేశం నుండి పాడగొట్టి ఈ దేశంలో తిరిగి మతవాద సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి బ్రాహ్మణాధిపత్య సమాజ కుట్రలో భాగంగానే ఈరోజు బౌద్ధ మతం బలహీనపడిందన్నటువంటి విషయం వాస్తవం. అటువంటి బౌద్ధ మతాన్ని బౌద్ధ మతం యొక్క విశిష్టతను తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఏ కులంలో పుట్టాలనో ఏ సమాజంలో పుట్టాలనో నాకు నా చేతిలో లేదు, కానీ నేను చనిపోయేటప్పుడు మాత్రం ఈ మనవాద మతవాదం యొక్క మూఢత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క మతంలో మాత్రం నేను చనిపోనని చెప్పాను. ఆయన చాలా పరిశోధనలు చేశాడు, అసలు ఏంటి ఎందుకు ఈ వర్గ విచక్షణ కుల విచక్షణ లేకపోతే మతపరమైనటువంటి ఈ మౌఢ్యాలు ఎందుకు వస్తున్నాయని ఆయన చేసినప్పుడు ఆయన కనుక్కున్నటువంటి సత్యం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆధిపత్య మనవాద ఆధిపత్యానికి గండి కొట్టినటువంటి మహాఉద్యమం బౌద్ధ ఉద్యమం. గౌతమ బుద్ధుని యొక్క ఆయన యొక్క దీక్షతో గౌతమ బుద్ధుని తర్వాత సమాజంలో తర్వాత సంఘంలో ఉన్నటువంటి మానవులంతా ఒకే సమానంగా ఉండాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, ఇక్కడ నువ్వు పెద్దను వచ్చిననటువంటి తారతమ్యాలు ఉండకూడదు అన్నటువంటి ఒక సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని నేర్పించినటువంటి బౌద్ధ మతాన్ని ఆయన తిరిగి వెలికి తీసి ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణాధిపత్య సమాజం ఈ యొక్క బౌద్ధ మతాన్ని ఈ దేశం నుండి జయప్రదంగా ముందుకు అని బయటకు వెళ్ళగొట్టిందో తిరిగి అటువంటి బౌద్ధ మతాన్ని ఈ దేశంలో పునఃప్రతిష్ఠించినటువంటి రోజు అశోక విజయదశమి రోజు. ఈ అశోక విజయదశమి ఎందుకు జరుపుకుంటున్నాను, ఎందుకు దీనికి వస్తూ ఉంది అశోక విజయదశమి అని మనం ఆలోచన చేస్తే చరిత్రలో కళింగ యుద్ధం చేసిన తర్వాత అశోకుడు ఆయన భార్య యొక్క వేదన చూశాడు, ఆమె చాలా బాధపడింది, ఇన్ని లక్షలాది మంది చనిపోయి ఇంత సామ్రాజ్యాన్ని మనం ఎందుకు తీసుకొని ఏం చేస్తాం, నీలో మార్పు రావాలన్నటువంటి ఆలోచనలను ఆయనలో రేకెత్తించినటువంటి ఆయన భార్య. ఆ తర్వాత కళింగ యుద్ధం తర్వాత ఆయనలో కూడా మార్పు వచ్చి ఆయన ఆలోచన చేసి దీన్ని ఈ విధంగా కాదు మనం అహింసను స్థాపించాలని చెప్పేసి ఈ విజయదశమి రోజున ఆయన మొత్తం ఆయుధాలన్నీ పక్కన పెట్టి ఎవరికైతే అన్యాయం జరిగిందో లక్షలాది మంది సైనికులు ఉన్నారో ఆ సైనికులకు సేవ చేసే విధంగా అహింసా ధర్మాన్ని స్థాపించినటువంటి రోజు మరి అశోకుడు ఆ రోజు ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రోజు. అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తారీఖున మరి ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి డిస్క్రిమినేటివ్ సొసైటీ ఉన్నదో లేకపోతే డిస్క్రిమినేటివ్ రిలీజన్ ఉన్నదో డిస్క్రిమినేటివ్ సోషల్ సెటప్ ఉన్నదో ఈ సామాజిక వ్యవస్థ ఉన్నదో మత వ్యవస్థ ఉన్నదో దానిపైన తిరుగుబాటు చేసి అందరినీ సమానంగా చూసేటువంటి అహింసా ధర్మం అందరినీ సోదరభావం సభ్రాతృత్వంతో సోదరభావంతో ముందు కొనసాగించుకున్నటువంటి ఒక వ్యవస్థలోనికి మనం ప్రవేశించాలని చెప్పి ఆ రోజు ఆయన మరి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రోజు. కాబట్టి అక్కడ అశోకుడు అశోక విజయదశమి అనే విజయదశమి రోజున బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు కాబట్టి అశోక విజయదశమిని అని పిలుస్తూ ఉన్నాం. దాన్ని అదే రోజున ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి దేశం ఆ రోజు 600,000 మందితో ఆయన బౌద్ధ మత ప్రవేశం చేశాడు. మరి అప్పటి నుంచి తిరిగి రివైవల్ ఆఫ్ బుద్ధిజం, బుద్ధుని యొక్క ఆలోచనలు, బుద్ధుని యొక్క సిద్ధాంతాలు, బుద్ధుని యొక్క బోధలు ఈ దేశంలో తిరిగి మరి ప్రాభవాన్ని పొందేటువంటి పరిస్థితి కల్పించినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బౌద్ధ మతం అన్నది ఏ మతానికి వ్యతిరేకం కాదు, బౌద్ధ మతానికి ఈ యొక్క బ్రాహ్మణీయ ఆధిపత్య సమాజానికి ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది. ఈ సంఘర్షణలో తప్పనిసరిగా బౌద్ధ మతము మరి ఆ రోజు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అది ఎక్కడ బౌద్ధ మతం విదేశీ మతం కాదు, వాస్తవానికి బ్రాహ్మణీయ మతము ఆర్యులు
దేశంలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళేం వాళ్ళు ఇన్హే లోకల్ ఇన్హాబిటెంట్స్ కాదు వాళ్ళు వాళ్ళు ఈ దేశ మూలవాసులు కాదు మరి అయితే బౌద్ధ మతం అనేది ఈ దేశంలో పుట్టినది అయితే స్వదేశంలో పుట్టిన మతాన్ని సక్సెస్ఫుల్గా బయటకు తోసేసినటువంటి బ్రాహ్మణీ ఆధిపత్య చరిత్రను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మరి మీరు గమనించాలా ఒక పక్క విజయదశమి జరుపుకుంటూ అక్కడ కత్తులకు కటారులకు వాళ్ళు మరి రంగులు పూసి కుంకుమలు పూసి హింసను ప్రేరేపించే విధంగా మరి ఒక పక్క వాళ్ళు చేస్తే ఇక్కడ అశోక విజయదశమి రోజున అహింసకు ధర్మానికి సౌభ్రాతృత్వానికి సమానత్వానికి ఒక ప్రతీకగా అశోక విజయదశమిని జరుపుకోవాలన్నటువంటి ఆ యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు నేర్పించాడు. మరి అటువంటి రోజున మనం ఈ యొక్క సంఘర్షణ కలిగినటువంటి సమాజంలో ఉన్నటువంటి విభేదాలను మనం ఆలోచించాలి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోయర్స్ము ఆయన పేరు చెప్తూ జయభీమని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇతర సమాజంతో పాటు పోటీపడి మనం ఈరోజు మతవాదుల మనవాదుల చేతిలో ఒక పావులుగా వాడుతున్నాం అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించి అశోక విజయదశమి యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్ర యొక్క వాస్తవాన్ని అర్థాన్ని తెలుసుకొని అందరం కూడా ముందుకు కొనసాగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సిద్ధాంతాల కోసం అందరం కలిసి పనిచేయాలని ఎక్కడైతే ఆయన ఒక మాట చెప్పాడు ఎక్కడైతే మనిషిని మనిషిగా చూడలేనటువంటి మతంలో మనం ఉండలేము మనిషిని మనిషిగా ఈరోజు మరి స్వీకరించలేనటువంటి మతంలో కానీ సామాజిక వ్యవస్థలో కానీ మనం ఉండలేము. కులరహిత సమాజ స్థాపననే మన లక్ష్యంగా ముందు కొనసాగాలన్నటువంటి ఆ యొక్క మహాలక్ష్యానికి అందరం కూడా ఈరోజు అశోక విజయదశమి రోజున అందరం దీక్ష పొందాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.